వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య ఇక హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి బాబీ డైరెక్షన్ వహించారు ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే ఇక సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున విడుదలైన ఈ చిత్రం ఆఫీస్ వద్ద మెగా మాస్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇక ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఇవెంట్ ను సాధించి బయ్యర్స్కి కి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక నైజాం లో మరో సాలిడ్ ను క్రియేట్ చేసింది ఈ చిత్రం మొదటి రెండు వారాలు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ఈ చిత్రం మూడో వారంలో స్లో డౌన్ అయింది కానీ తెలంగాణలో మాత్రం ఈ సినిమా అద్రిపోయే వసూలను సొంతం చేసుకుంది ఇక నైజాంలో పద్దెనిమిది కోట్ల బ్రేక్ ఇవెంట్ ను పూర్తి చేసుకుని ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల షేర్ ని వసూలు చేసింది అంటే పదిహేడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల లాభాన్ని అంటే డబల్ ప్రాఫిట్ను ఈ ఏరియాలో సొంతం చేసుకుని నైజాం కింగ్ అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇరవై రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇరవయో రోజు ఏరియా వైజ్గా ఎంత షేర్ రాబట్టింది అన్న వివరాలు చూద్దాం నైజాం ఏడు లక్షలు సీడెడ్ మూడు లక్షలు ఉత్తరాంధ్ర లక్ష ఈస్ట్ గోదావరి లక్ష వెస్ట్ గోదావరి లక్ష గుంటూరు రెండు లక్షలు కృష్ణ మూడు లక్షలు నెల్లూరు రెండు లక్షలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరవయో రోజు ఇరవై లక్షల షేర్ని ముప్పై ఐదు లక్షల గ్రాస్ ని వసూలు చేసింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ కలుపుకుంటే టోటల్ వరల్డ్ గా ఇరవై రోజు ఇరవై రెండు లక్షల షేర్ ని నలభై రెండు లక్షల గ్రాస్ ని వసూలు చేసింది మొత్తానికైతే ఈ చిత్రం బ్రేక్ ఇబెన్ ను సాధించి నలభై ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షల ప్రాఫిట్తో బాక్సాఫీస్ వద్ద అద్రిపోయే కలెక్షన్స్తో దూసుకుపోతుంది ఇక ఈ చిత్రం ఇరవై రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో నూట పదమూడు కోట్ల నలభై లక్షల షేర్ని నూట ఎనభై మూడు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ని వసూలు చేసింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రోజులకు గాను ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల షేర్ని ఇక ఓవర్సీస్లో పదమూడు కోట్ల పదకొండు లక్షల షేర్ని వసూలు చేసింది దాంతో ఇరవై రోజుల్లో వాల్తేరు విరయ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్గా నూట ముప్పై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల షేర్ని రెండు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఏడు లక్షల గ్రాస్ని వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం ఇక ఇరవై ఒకటవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ డ్రాప్స్ ఏర్పడ్డాయి మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ షో కలెక్షన్స్ చాలా వీక్ గా ఉన్న ఫస్ట్ షో సెకండ్ షోకి ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది అలాగే ఆఫ్లైన్ సేల్స్ బీసీ సెంటర్స్ కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది దాంతో ఇరవై ఒకటవ రోజు వాల్తేరు విరయ్యే చిత్రం టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది లక్షల షేర్ ని వసూలు చేసే ఉన్నాయనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డు వసూళ్లను సాధించిన చిత్రాలలో మూడవ చిత్రంగా ఈ చిత్రం నిలిచింది